యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా మనం ఎన్ఎల్ హాస్పిటల్కి వచ్చేసామన్నమాట. సో ఎన్ఎల్ హాస్పిటల్ 1 ఇయర్ పూర్తి చేసుకున్న సందర్భంగా ఫస్ట్ యానివర్సరీ అనేది జరిగింది. అలాగే మనకి ఎన్ఎల్ హాస్పిటల్లో అతి తక్కువ ఖర్చుతో అధునాతనమైన కార్పొరేట్ చికిత్స ప్రతి ఒక్క సామాన్యుడికి అందించాలి అనే ఒక మోటోతో 1 ఇయర్ నుంచి ఎంతో సక్సెస్ రేట్తో ముందుకెళ్తున్నారు మన ఎన్ఎల్ హాస్పిటల్స్. సో మన ఎన్ఎల్ హాస్పిటల్లో ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి అనేది మనం కూడా తెలుసుకుందాం, రండి. సో మనం చూసినట్లయితే మనకి ఎన్ఎల్ హాస్పిటల్స్లో ఎమర్జెన్సీతో పాటు అనేక డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. సో మనకి 24/7 ఎలాంటి కేసెస్ అయినా కూడా డీల్ చేస్తున్నారు. మనకి న్యూరాలజీ కావచ్చు, అలాగే గైనిక్కి సంబంధించి కావచ్చు, ఆర్థోపెడిక్కి సంబంధించి కావచ్చు, కార్డియాలజీకి సంబంధించి కావచ్చు, ప్రతి ఒక్క అండ్ అలాగే జనరల్ ఫిజీషియన్కి సంబంధించి కావచ్చు. ఎవ్రీ డాక్టర్ 24/7 ఎప్పుడు కూడా ప్రజలకి అంటే పేషెంట్స్కి అందుబాటులోనే ఉన్నారన్నమాట. అలాగే మనకి ఇక్కడ చూసినట్లయితే ముందుగా మనం ఎన్విరాన్మెంట్ చూస్తే చాలా చాలా నీట్గా అండ్ ప్లెజెంట్గా మెయింటైన్ చేస్తున్నారు. సో అనతి కాలంలోనే అంటే గడిచిన 1 ఇయర్లోనే ఎంతో పేరు సంపాదించి 1 హాస్పిటల్గా నిలిచింది మన ఎన్ఎల్ హాస్పిటల్. సో ఇంకా లేట్ ఎందుకు? మనం కూడా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళేసి ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి, ఎలాంటి చికిత్సలు అందిస్తున్నారో తెలుసుకుందాం, రండి. అందరికీ నమస్కారం. ఈరోజు ఎన్ఎల్ హాస్పిటల్ స్థాపించి 1 సంవత్సరం అయిన సందర్భంగా మమ్మల్ని బాగా ఆదరించినటువంటి నెల్లూరు జిల్లా ప్రజలకి, అదేవిధంగా డాక్టర్లందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. గత 1 సంవత్సరం సెప్టెంబర్ 26న మా ఎన్ఎల్ హాస్పిటల్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇనిషియల్గా కార్డియాలజీ ముఖ్య విభాగంగా స్టార్ట్ చేశాము. తర్వాత కాలంలో చాలామంది విభాగాలు లైక్ గ్యాస్ట్రోఎంటరాలజీ, గైనకాలజీ, జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్స్ మరియు క్రిటికల్ కేర్ ఐసీయూ వంటి విభాగాలన్నీ ఇంక్లూడ్ అయ్యి ప్రస్తుతం ఒక కంప్లీట్ ఫ్యామిలీ కేర్ అందించే నెల్లూరు జిల్లాలో ఉండే ప్రముఖ హాస్పిటల్లో మాది కూడా ఒక హాస్పిటల్గా గుర్తింపు రావడం జరిగింది. ఇప్పుడు మా దగ్గర 24 గంటలు ఎమర్జెన్సీ వైద్యము, ఐసీయూ వైద్యం జిల్లాలో బెస్ట్గా అందించడం జరుగుతుంది. అదేవిధంగా అన్ని రకాల ఆపరేషన్స్, గుండె సంబంధించింది కావచ్చు, పొట్టకు సంబంధించింది కావచ్చు, కాలుకి సంబంధించింది కావచ్చు, బ్రెయిన్కి సంబంధించింది కావచ్చు, అన్ని రకాల ఆపరేషన్స్ జరుగుతున్నాయి. అదేవిధంగా పల్మనాలజీ ఊపిరితిత్తుల విభాగం కానీ, గర్భ అంటే కాన్పులు ఇటువంటి లేడీస్ సంబంధించిన వైద్యానికి కానీ బాగా అందిస్తున్నారు. ఈ జర్నీలో మా ద్వారా ఇప్పటివరకు గుండె సంబంధించింది అయితే 1200 పైగా ఆపరేషన్స్ జరిగాయి. అదేవిధంగా ఇప్పటివరకు 2700 మంది పేషెంట్స్ అడ్మిట్ అయ్యి మా దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని సక్సెస్ఫుల్గా డిశ్చార్జ్ అయ్యారు. 11,000 మంది పైగా అవుట్ పేషెంట్ విభాగంలో ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఈ రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ మందికి చేరువయ్యే విధంగా ఇంకా మా హాస్పిటల్ని ఎక్స్పాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పేదలకు అందుబాటులో ఉండే విధంగా కొన్ని విభాగాలకు ఆరోగ్యశ్రీ కూడా ఈ నెలలో మాకు పర్మిషన్ రాబోతుంది. దీనివల్ల ఇంకా కొంతమందికి చేరువయ్యే అవకాశం మాకు దొరుకుతుంది. ఇంకా ఇటువంటి నెక్స్ట్ రాబోయే రోజుల్లో మా హాస్పిటల్ని ఇంకా ఎక్స్పాండ్ చేసి నెల్లూరు జిల్లాలో ఉండే ప్రముఖ హాస్పిటల్స్లో మాది కూడా ఒకటి అయ్యే విధంగా, అందరికీ తెలిసే విధంగా ఎటువంటి కార్యక్రమాలు చేయాలో అవన్నీ చేయడానికి కూడా మేము ప్రణాళికలు రూపొందించుకున్నాము. కాబట్టి మమ్మల్ని ఆదరించినందుకు జిల్లా ప్రజలకి అందరికీ మా ధన్యవాదాలు. మనతో పాటు కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ నితేష్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్. సో 1 ఇయర్ అవుతుంది ఎన్ఎల్ హాస్పిటల్ స్టార్ట్ చేసి, మీ ఫీలింగ్ ఏంటి? ఫీలింగ్ హ్యాపీ అండి. ఒక న్యూ స్టార్టప్తో ఇనిషియల్ పీరియడ్ నుంచి అసోసియేట్ అయ్యి గ్రోత్లో భాగంగా మేము కూడా ట్రావెల్ చేస్తూ ఈ సక్సెస్ని వీఆర్ పార్ట్ ఆఫ్ దిస్ సక్సెస్ అని చెప్పడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అండ్ ఏ విజన్తో అయితే హాస్పిటల్ స్టార్ట్ చేయడం జరిగిందో అది చాలా తొందరగా 1 ఇయర్లోనే హాస్పిటల్ అచీవ్ అయిందని అభిప్రాయపడుతున్నానండి. ఓకే సార్, అలాగే చూసినట్లయితే చాలామంది అంటే ఇంట్లో కేస్ వచ్చిన తర్వాత గ్యాస్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతూ ఉంటాయి, సఫర్ అవుతూ ఉంటారు. అసలు చాలామందికి ఒక డౌట్ ఉంది, గ్యాస్ పెయిన్ని హార్ట్ పెయిన్ని ఎలా తేడా తెలుసుకోవాలి అని చెప్పేసి, దీని మీద మీరేమంటారు? కొన్నిసార్లు అది సింపుల్ ఇష్యూ అయినా కూడా కొన్నిసార్లు లైఫ్ థ్రెటనింగ్ లాగా కూడా అవుతుందండి.
సో మీరు అడిగిన చాలా వెరీ వ్యాలిడ్ క్వశ్చన్. సో యాక్చువల్లీ ఏంటంటే అండి, గ్యాస్ పెయిన్కి హార్ట్ పెయిన్కి మధ్య, హార్ట్ పెయిన్ ఉన్నప్పుడు కొన్ని అసోసియేటెడ్ అడిషనల్ కంప్లైంట్స్ ఉంటాయండి. అంటే చెమట్లు పట్టడం కానీ, ఆయాసంగా ఉండడం కానీ, లేదా నొప్పి తీవ్రత చాలా ఎక్కువగా ఉండడం కానీ ఉంటుందండి. అండ్ నొప్పి ఎడం చేతికి రేడియేట్ అవ్వడం కానీ ఇలాంటివి ఉంటుంది. ఇలాంటి ఇబ్బందులు ఏవి కూడా గ్యాస్ట్రైటిస్ పెయిన్లో ఉండదండి. సో జస్ట్ మనకి మంట అనే కాంపోనెంట్ ఎక్కువ ఉంటుంది, దాంతోపాటు ఈ రిఫ్లెక్స్ సిమ్టమ్స్ ఇలాంటివన్నీ చెస్ట్ రిలేటెడ్ సిమ్టమ్స్ ఎక్కువ ఉంటాయి. సో దీన్ని డిఫరెన్షియేట్ చేసుకోవడానికి అందరూ ఇనిషియల్గా చిన్న ఈసీజీ ఇలాంటి వాటిలతో రూల్అవుట్ చేసుకొని, మనం ఎండోస్కోపీ ద్వారా దీన్ని కంపల్సరీ డయాగ్నోస్ చేసుకొని ట్రీట్ చేసుకుంటే ఎవ్రీ గ్యాస్ట్రైటిస్ రిలేటెడ్ ఇష్యూ ఈస్ ప్యూర్లీ ట్రీటబుల్ అండి. కంపల్సరీ ఇట్ ఈస్ ట్రీటబుల్. అలానే చూసినట్లయితే మన నెల్లూరు వాళ్ళే కావచ్చు, ఎక్కువ శాతం అవుట్ సైడ్ ఫుడ్ తింటూ ఉంటారు. సో దీనివల్ల ఎక్కువ గ్యాస్ అని కూడా వింటూ ఉంటాం. సో మెయిన్ మనం తీసుకునే ఫుడ్ ఎలా ఉండాలి అండ్ మన డే రొటీన్ ఎలా ఉండాలంటారు? ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఫుడ్ అండ్ రొటీన్ అండి, కంప్లీట్ లైఫ్ స్టైల్ ఇష్యూస్లో తీసుకుంటాం ఇవి. సో ద వే యూ క్యారీ ఫార్వర్డ్, అంటే డే టు డే పొద్దున నిద్ర లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు మనం చేస్తున్న వృత్తిలో ఉన్న స్ట్రెస్ కానీ, లేదా ఇంటర్పర్సనల్ రిలేషన్స్లో ఉన్న స్ట్రెస్ కానీ, లేదా టైమ్లీ ఫుడ్ తినకపోవడం కానీ, లేదా హ్యాబిట్స్ కానీ, ప్రతి విషయం మన హెల్త్ మీద ఇంపాక్ట్ ఉంటుందండి. ఇది గ్యాస్ట్రైటిస్ అనే కాదు, ప్రస్తుతం స్ట్రెస్ వల్ల చాలా ఫంక్షనల్ ఇంటెస్టైనల్ డిజార్డర్స్ అనేటివి వస్తున్నాయండి. అండ్ ఎవ్రీ అంటే మెడికల్ మేనేజ్మెంట్తో ట్రీట్ అయ్యే ప్రతి ప్రాబ్లంలోనూ ఈ స్ట్రెస్ కాంపోనెంట్ అనేది చాలా ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది. సో దాన్ని మేనేజ్ చేసుకోవడం ద్వారా కామన్ పీపుల్ ఆర్ చాలా డిసీజెస్కి మనం అవాయిడ్ చేయొచ్చు అండి. అండ్ బౌల్ హ్యాబిట్స్ ఆల్టర్ అవడం అయితేనేమి, లేదా అపటైట్ మారిపోవడం అయితేనేమి, ఇలాంటి ఇబ్బందులు తరచూ ఫేస్ చేస్తూ ఉంటారు. సో బై గెటింగ్ మెడికల్ అటెన్షన్ అట్ ది ఎర్లియస్ట్, దే కెన్ బి ట్రీటెడ్ కంప్లీట్లీ అండి. అలాగే 1 ఇయర్ అయింది కదా సార్, సో మోస్ట్లీ మీరు ఎలాంటి కేసెస్ చూస్తుంటారు గ్యాస్కి సంబంధించి? ఇట్స్ ఎ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, సో మనం డీల్ చేసే కేసెస్ అన్నీ మేజర్గా సర్జరీస్ అండి. అండ్ ఇది న్యూ స్టార్టప్ కాబట్టి మాకు వచ్చే కేసెస్ అన్నీ కూడా కాంప్లికేటెడ్ కేసెసే వచ్చాయండి. అంటే రొటీన్ సెటప్స్లో డీల్ చేయలేని కేసెసే వచ్చాయి. బికాస్ ఆఫ్ మై ప్రియర్ ఎక్స్పీరియన్స్ అట్ స్విమ్స్ కానీ జిప్మర్ అనే ఇన్స్టిట్యూట్స్లో చేయడం వల్ల అన్ని కాంప్లికేటెడ్ కేసెస్ డీల్ చేశామండి. లెట్ ఇట్ బి ఏ స్మాల్ డిఫికల్ట్ గ్యాల్ బ్లాడర్ సర్జరీస్ కావచ్చు, డిఫికల్ట్ అపెండిక్స్ సర్జరీస్ కావచ్చు, లాప్రోస్కోపిక్ హెర్నియా సర్జరీస్ కావచ్చు, ఎమర్జెన్సీ బవల్ సర్జరీస్, ఎనీ టైమ్ అంటే లేట్ నైట్ కూడా ఎమర్జెన్సీస్ డీల్ చేసి వాళ్ళని సక్సెస్ఫుల్గా డిశ్చార్జ్ చేయడం జరిగిందండి. ఓకే, సో 1 ఇయర్ అవుతున్న సందర్భంగా ఎన్ఎల్ హాస్పిటల్స్ గురించి మన వ్యూయర్స్కి ఏమన్నా తెలియజేస్తారా? అష్యూర్డ్గా మీరు ఇక్కడ మా టీమ్ ద్వారా ట్రీట్మెంట్ తీసుకొని మీ హెల్త్ని మీరు రీగైన్ అవ్వచ్చు అండి. ఇట్స్ ఏ ప్రామిస్ ఫ్రమ్ ఎన్ఎల్ టీమ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్. సో మనతో పాటు ప్రముఖ ఆర్థోపెడిషియన్ డాక్టర్ గిరి మహేష్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు బాగున్నారా అండి? బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్ సార్. సో ఎన్ఎల్ హాస్పిటల్ పెట్టి 1 ఇయర్ అవుతున్న సందర్భంగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నెల్లూరు నగర ప్రజలందరికీ శుభాకాంక్షలు. ఎన్ఎల్ హాస్పిటల్ పెట్టి 1 ఇయర్ అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ 1 ఇయర్ చాలా సక్సెస్ఫుల్గా రన్ అయ్యింది. ఈ విజయంలో భాగమైనటువంటి మేనేజ్మెంట్ వాళ్ళ వారికి, హాస్పిటల్ డాక్టర్స్ స్టాఫ్ అందరికీ నా హార్టి కంగ్రాచులేషన్స్. అలాగే సార్, మీరు మోస్ట్లీ ఈ 1 ఇయర్లో ఎలాంటి క్రిటికల్ కేసెస్ అనేది చూశారు? సో ఇక్కడ వచ్చేసి మనం ఇట్స్ ఏ కార్పొరేట్ టైప్ హాస్పిటల్ అండి. సో వీ డీల్ ఆల్ టైప్ ఆఫ్ కేసెస్ హియర్, ఎవ్రీథింగ్ క్రిటికల్, స్మాల్, సింపుల్, ఎవ్రీథింగ్, ఇంక్లూడింగ్ ఆర్థోప్లాస్టీ, కీహోల్ సర్జరీస్, ఆర్థోస్కోపీ సర్జరీస్ చేస్తాము. తర్వాత వచ్చేసి కాంప్లెక్స్ ఇంట్రాటిక్యులర్ ఫ్రాక్చర్స్ కానీ, కాంపౌండ్ ఫ్రాక్చర్స్ కానీ, ఈవెన్ ఆంపుటేషన్స్ వెళ్ళే వాటిని కూడా మనము వీలైనంతవరకు వాటిని సేవ్ చేయడానికి, సర్జరీస్ ఇమ్మీడియట్గా చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాము. అన్ని రకాల సర్జరీస్ చేస్తాము ఇక్కడ. అలాగే అధునాతనమైన చికిత్సకు సంబంధించి ఎన్ఎల్ హాస్పిటల్లో ఎలాంటి ఎక్విప్మెంట్ ఉంది ఆర్థోపెడిక్కి సంబంధించి? ఎస్, యాక్చువల్లీ ఏంటంటే ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ఆర్థరైటిస్లో ప్లాస్మా థెరపీ ఇస్ వెరీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అని చెప్పాలి. ఎలాగంటే సెలెక్టెడ్ పేషెంట్స్కి, ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి డైరెక్ట్గా సర్జరీ వెళ్ళకుండా
ఈ ఎర్లీ స్టేజెస్లోనే మనం రికగ్నైజ్ చేసి ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స అందించడం వల్ల వాళ్ళకి చాలా వరకు బాగా నయమవుతుంది. దాంతోపాటు ఇంకా టెన్నిస్ ఎల్బో కానీ ప్లాంటర్ ఫేషియటిస్ ఇలా చాలా రకాల వాటిలో ప్లాస్మా థెరపీ యూజ్ చేస్తున్నాము. సో మంచి రిజల్ట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఈ వన్ ఇయర్లో మీరు ఏదైనా లైక్ సర్జరీ అప్పుడు చేసేటప్పుడు ఎప్పుడైనా బాగా ఇబ్బంది పడిన సందర్భాలు, క్రిటికల్ కేసు ఏదైనా ఉందా? ఉన్నాయండి, ఖచ్చితంగా ఉంటాయి. ఏది స్ట్రైట్ అవే వెళ్ళదు, బట్ వీ కెన్ డీల్ ఎనీథింగ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక్కోసారి చాలా సింపుల్ సర్జరీ అనుకుని వెళ్తుంటాం, కానీ అది ఆపరేషన్ చేసే టైంలో దాని డిఫికల్టీ అని బయటపడుతూ ఉంటుంది అనమాట. ఒక్కోసారి చాలా క్లిష్టమైన సర్జరీ అన్ని రకాలుగా ప్రిపేర్ అయ్యి వెళ్తూ ఉంటాం. అలాంటి సందర్భాల్లో చూస్తే ఇంట్రా ఆపరేషన్ చేసే టైంలో చాలా సింపుల్గానే, అంటే విత్ అవర్ ఎక్స్పీరియన్స్ వీ కెన్ డీల్ ఎనీథింగ్ అని చెప్పాలనుకుంటున్నాను అంతే. సో ఈ వన్ ఇయర్ అవుతున్న సందర్భంగా మీరు మన వ్యూయర్స్కి అలాగే మీ పేషెంట్స్కి ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? డెఫినెట్గా, ఎన్ఎల్ హాస్పిటల్ అనేది ఒక నెల్లూరు నగర ప్రజలందరికీ ఒక అదృష్టంగా చెప్పాలి. ఎలాగంటే ఇక్కడ మనము ఆల్ టైప్ ఆఫ్ హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, చెన్నై, ఢిల్లీ ఇలాంటి పెద్ద పెద్ద నగరాల్లో లభించేటువంటి వైద్యము ఇప్పుడు మన నెల్లూరు నగరంలో కూడా అవైలబుల్గా ఉంది. అన్ని రకాలైన కాంప్లెక్స్ సర్జరీస్, అన్ని రకాల ఫ్రాక్చర్స్ని మనం ఇక్కడ డీల్ చేస్తాము. తర్వాత ఐసీయూ కేర్ కానీ, తర్వాత ఆర్థోప్లాస్టి, నీ రీప్లేస్మెంట్, హిప్ రీప్లేస్మెంట్ కోసము మనం ఎక్కడికో హైదరాబాద్కో, బెంగళూరుకో, చెన్నైకో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడే మన మధ్యలోనే, మన మధ్య నగరంలోనే అవైలబుల్గా ఉంది, విత్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అండ్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్. కాబట్టి అందరూ, ప్రతి ఒక్కరూ ఈ సదావకాశాన్ని ఉపయోగించగలని కోరుకుంటున్నాను. మనతో పాటు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ హారిక భీమా గారు ఉన్నారు, వారితో మాట్లాడతాం. నమస్తే మ్యామ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. సో వన్ ఇయర్ అవుతుంది మన ఎన్ఎల్ హాస్పిటల్ స్టార్ట్ చేసి, ఎలా ఫీల్ అవుతున్నారు? ఎస్, ఎన్ఎల్ హాస్పిటల్స్ యాక్చువల్లీ స్థాపించి ఇది వన్ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నందుకు అండ్ నేను ఇందులో ఒక పార్ట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. అండ్ ఈ వన్ ఇయర్లో ఎన్ఎల్ హాస్పిటల్స్ చాలా మైల్ స్టోన్స్ని చాలా విజయవంతంగానే మేము రీచ్ అవ్వగలిగాము. అలాగే ఈ వన్ ఇయర్లో ఎన్ని కేసెస్ డీల్ చేస్తుంటారు మ్యామ్ మీరు? ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ డిపార్ట్మెంట్లో ఇది స్థాపించి లైక్ స్టార్ట్ చేసి ఒక 8 మంత్స్ వ్యవధిలోనే ఆల్మోస్ట్ 60 పైగా ఆపరేషన్స్ అతి తక్కువ ఖర్చుతో అండ్ పేషెంట్ ఫుల్ సాటిస్ఫాక్షన్తో మేము విజయవంతంగా చేశాము అని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాను. అండ్ ఇక్కడ కూడాను ముఖ్యంగా ఎంత పెద్ద ఫైబ్రాయిడ్స్ అయినా లైక్ సర్వైకల్ ఫైబ్రాయిడ్స్ కానీ, హ్యూజ్ ఫైబ్రాయిడ్స్ కానీ పూర్తిగా లాప్రోస్కోపిక్ ద్వారానే మేము విజయవంతంగా చేయగలిగినందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే యాజ్ ఎ గైనకాలజిస్ట్ మీరు ప్రెగ్నెంట్ ఉమెన్స్కి ఎలాంటి సలహాలు ఇస్తారు? ప్రెగ్నెన్సీ అనేది, అది ఏ ప్రెగ్నెన్సీ అయినా అది ప్రెషియస్ ప్రెగ్నెన్సీ. సో ఇక్కడికి వస్తున్నప్పుడు చాలామంది డైట్ విషయంలోనే చాలా వెనుకగా ఉన్నారు. సో ఐరన్ రిచ్ డైట్ అండ్ కాల్షియం రిచ్ ఎంత డైట్ తీసుకుంటున్నా కూడాను వాళ్ళ మెయిన్ కంప్లైంట్స్ ఫుడ్, ఐరన్ రిచ్ ఫుడ్ అండ్ కాల్షియం రిచ్ ఫుడ్ తీసుకుంటే బాగుంటుంది. అండ్ దాంతోపాటు వాటర్ కూడా, ప్లెంటీ ఆఫ్ ఓరల్ ఫ్లూయిడ్స్ తీసుకుంటే బాగుంటుంది. ఓకే, అలాగే ఈ వన్ ఇయర్ అవుతున్న సందర్భంగా మీరు మీ పేషెంట్స్కి కావచ్చు, అలాగే మా యాక్టివ్ వ్యూయర్స్కి కావచ్చు ఏమన్నా తెలియజేస్తారా? ఖచ్చితంగా, ఈ వన్ ఇయర్ ఇంత విజయం మేము సాధించాము అంటే పేషెంట్ మాకు ఫుల్ సాటిస్ఫాక్షన్, అండ్ మీడియా కానివ్వండి, అండ్ నాతోటి సిబ్బంది, డాక్టర్స్, నర్సింగ్ స్టాఫ్ అండ్ మార్కెటింగ్ టీమ్ అందరికీ నేను ఈ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కంగ్రాచులేషన్స్ టు ఎన్ఎల్ టీమ్, టు అస్. థ్యాంక్ యూ మ్యామ్, అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. మనతో పాటు జనరల్ ఫిజిషియన్ డాక్టర్ హరికృష్ణ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు? ఫైన్, ఫైన్, బాగున్నాండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, హాస్పిటల్ పెట్టి వన్ ఇయర్ అవుతున్న సందర్భంగా ఎలా ఫీల్ అవుతున్నారు మీరు?
నేను జాయిన్ అయ్యి ఒక 8 మంత్స్ అవుతుందండి. ఇక్కడ వచ్చినప్పటి నుంచి కేస్ లోడ్ కానీ రోజు డే బై డే చాలా బెటర్గానే ఉంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేసెస్ చూస్తున్నాం, ఫీవర్ కేసెస్, పాయిజనింగ్ కేసెస్ కానీ, నెక్స్ట్ అన్ని రకాల కేసులు, డిఫరెంట్ టైప్ కేసు వస్తూ ఉన్నాయి. మా ఇక్కడ నాగేంద్ర ప్రసాద్ సార్ కార్డియాలజిస్ట్ సార్ కింద కూడా సార్కి వచ్చే కేసులు కూడా డయాబెటీస్ కన్సల్టేషన్స్ కానీ చూస్తూ ఉన్నాం, చాలా బెటర్గా ఉంది సార్. అలాగే మనకి సీజనల్గా వచ్చే డిసీజెస్ గురించి తెలియజేస్తారు. ఓకే అండి, మనం సీజనల్గా చూసుకున్నట్లయితే కామన్గా వచ్చేది అంటే ఫీవర్స్. ఈ మాన్సూన్ సీజన్లో ఇప్పుడు మనకు వచ్చే మాన్సూన్ సీజన్ వర్షాలు తగ్గిన తర్వాత, వర్షాలు పడి ఆగిన తర్వాత మనకు కామన్గా వచ్చేదంటే డెంగ్యూ, ఈ దోమలు ఎక్కువ అవుతాం చూస్తూ ఉంటాము. ఈ దోమలు ఎక్కువ అవడం కానీ, వాటర్ కొంచెం పొల్యూట్ అవ్వడం కానీ, ఫుడ్ కొంచెం పొల్యూట్ అవ్వడం కానీ చూస్తూ ఉంటాము. వాటర్ కొంచెం ఈ కంటామినేషన్ అవ్వడం, ఈ దోమలు పెరగడం వల్ల ఏంటంటే మనకు కామన్గా వచ్చేది ఈ డెంగ్యూ జ్వరాలు కామన్గా చూస్తుంటాం. ఈ మన ఈ కోస్టల్ బెల్ట్లో కూడా ఈ డెంగ్యూ ఫీవర్ కేసులు ఎక్కువగా ఉండడం, వీటి కాంప్లికేషన్ల వలన హాస్పిటల్స్లో ఎక్కువగా అడ్మిట్ అవ్వడం కానీ చూస్తుంటాం. మలేరియా జ్వరాలు ఇవి ఎక్కువగా చూస్తూ ఉంటాము. మరి ఈ వాటర్ పొల్యూషన్ వీటి వలన రీసెంట్గా మనం లాస్ట్ ఒక 1 మంత్ నుంచి అక్యూట్ గ్యాస్ట్రైటిస్ కేసులు కొంచెం ఎక్కువగానే చూసాము. వాటి వలన సడన్గా కాంప్లికేషన్ ఎక్కువయ్యి కిడ్నీ ప్రాబ్లం డెవలప్ అవడం, మేబీ డయాలసిస్లో తీసుకోవడం కానీ, కొంతమందికి అయితే ఎక్కువ సీరియస్ ఐసీయూలోనే ఎక్కువ రోజులు ఉండడం కానీ మనం చూస్తున్నాము. అలాగే సార్, ఈ 1 ఇయర్లో మీరు చాలా కేసెస్ డీల్ చేసి ఉంటారు కదా, మోస్ట్లీ మీకు ఏదైనా ఒక కేసు పర్టికులర్గా గుర్తుండిపోయే కేసు ఏదైనా ఉందా? ఉందండి, మా ఊరు నుంచే వచ్చారు వాళ్ళు. సడన్గా ఒక 2 డేస్ నుంచి లూజ్ మోషన్స్ అవుతా ఉన్నాయని చెప్పి ఇంటికి అక్కడే లోకల్ మెడిసిన్స్ తీసుకుంటూ ఉన్నారు, వాటర్ తీసుకోవడం, ఓఆర్ఎస్ అవి తీసుకుంటూ ఉండడం. బట్ సడన్గా తీసుకొచ్చిన అంటే మార్నింగ్ నాకు కాల్ చేశారు, ఇట్లా కొంచెం ఆయన కొంచెం రెస్పాన్స్ కూడా సరిగ్గా తక్కువ ఉంది, బీపీ కూడా చాలా తక్కువ కనిపిస్తూ ఉంది, యూరిన్ కూడా సరిగ్గా పోవట్లేదు, బట్ మోషన్ అయితే మాత్రం 2 డేస్ నుంచి అవుతానని చెప్పారు. హాస్పిటల్ తీసుకొచ్చిన తర్వాత వచ్చినప్పుడు బీపీ ఆల్మోస్ట్ అన్రికార్డబుల్ ఉంది, చాలా డ్రౌజీగా ఉన్నారు. అరౌండ్ ఏజ్ కూడా అతను 60+ ఉంటుంది. తీసుకొచ్చిన తర్వాత బీపీ ఆల్మోస్ట్ సిస్టోలికేట్ 60 ఆ రేంజ్లో ఉంది. అరౌండ్ 2 లీటర్స్ దాకా ఫ్లూయిడ్ రష్ ఇచ్చాము. రష్ ఇచ్చి బీపీ కొంచెం పెరగడానికి ఐనోడ్రాప్స్ అంటారు ఆ మెడిసిన్స్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత బ్లడ్ టెస్ట్, ఆ లోపు ఒక 1 అవర్ లోపల బ్లడ్ టెస్ట్ కూడా వచ్చాయి. ఆ బ్లడ్ టెస్ట్లో చూసినప్పుడు ఆయనకి ఇది సివియర్గా ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంది, ఇంకోటి కిడ్నీ ప్రాబ్లం, క్రియాటిన్ అనేది ఆల్మోస్ట్ నార్మల్గా 1 నుంచి 1.2 ఆ రేంజ్లో ఉంటుంది. ఈ సివియర్ డిహైడ్రేషను, ఈ అక్యూట్ గ్యాస్ట్రైటిస్ వల్ల క్రియాటిన్ అనేది 10 పాయింట్స్ కెళ్ళింది. ఒబీస్ పేషెంట్ ఉంటారు, కోమార్బిడ్స్ డయాబెటిక్ ఉంటుంది, ఒబీస్గా ఉంటారు. బట్ అది ఐసీయూలో అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాము. నెక్స్ట్ డయాలసిస్ మేము ఫర్దర్గా అనుకున్నది ఏంటంటే వితిన్ 6 అవర్స్ లోపల కానీ ఇట్లాగా యూరిన్ రావట్లేదు, ఇంకా సిగరెట్ ఇట్లా పోతుందంటే డయాలసిస్ ఏమైనా నీడ్ ఉంటుంది అనుకున్నాం. బట్ వితిన్ 1 డేలో, వితిన్ 1/2 డేలోనే రెస్పాన్స్ బెటర్గా ఉన్నది, అవుట్పుట్ రావడం, యూరిన్ అవుట్పుట్ స్టార్ట్ అయింది. వితౌట్ డయాలసిస్ లేకుండానే అతని క్రియాటిన్ అనేది 4th 3 5th 3కి నార్మలైజ్ అయిపోయింది. అలాగే సార్, ఇప్పుడు ఎవ్రీ పర్సన్ హెల్దీగా ఉండాలి, హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలంటే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అలాగే తినవలసిన ఫుడ్ ఏంటి, ఎలాంటి డైట్ మెయింటైన్ చేయాలంటారు? అంటే అది ఇండివిజువల్ బేసిస్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి జనరల్గా అందరికీ ఇదని చెప్పడం కష్టం ఉంటుంది. బట్ ఏంటంటే టైంకి ఫుడ్ తీసుకోవడం, అవి కూడా జంక్ ఫుడ్ కానీ తగ్గించి ఫుడ్, టైంకి ఫుడ్ తీసుకోవడం. సెకండ్ అంటే ఇంకోటి ఏంటంటే స్ట్రెస్ ఫ్యాక్టర్, నిద్ర అంటారు, ఈ స్ట్రెస్ ఫ్యాక్టర్ కానీ నిద్ర కానీ ఇవి కూడా కరెక్ట్ టైం టైం చూసుకోవాలి. వాటర్ కానీ వెయిట్ని బట్టి వాటర్ సరిగ్గా తీసుకోవడం, సాధ్యమైనందుకు జంక్ ఫుడ్ తగ్గించేసి ఫుడ్ కానీ తీసుకోవడం కానీ. సెకండ్గా వాళ్ళకి ఉండే కోమార్బిడిటీస్, డయాబెటిక్ కానీ, హైపర్ టెన్షన్ ఇవంతా ఉన్నప్పుడు వాడి మెడికేషన్స్ కానీ, డాక్టర్ చెప్పిన అడ్వైస్ కానీ, కొందరికి ఇవి కార్డియక్ ప్రాబ్లం ఉన్నప్పుడు సాల్ట్ రిస్ట్రిక్షన్ వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు, వాటర్ రిస్ట్రిక్షన్, సాల్ట్ రిస్ట్రిక్షన్ వాటిది సరిగ్గా తీసుకోవడం చేసుకోవాల్సి వస్తుంది. అలాగే ఈ ఎన్ఎల్ హాస్పిటల్ స్టార్ట్ చేసి 1 ఇయర్ అవుతున్న సందర్భంగా మీ పేషెంట్స్కి కావచ్చు, అలాగే మా యాక్టివ్ వ్యూయర్స్కి కావచ్చు ఏదైనా తెలియజేస్తారా? ఇప్పుడు మనకి బయట మెట్రోపాలిటన్ సిటీస్ లాగా ప్రతి ఒక్కరు మనకి చిన్న జ్వరం వచ్చినా కానీ, ఏమి సీరియస్ అయినా కానీ వెంటనే చెన్నైకి వెళ్ళాలి లేదంటే హైదరాబాద్కి వెళ్ళాలి ఇట్లాగా చూస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మనకి ఎన్ఎల్ హాస్పిటల్లో న్యూరాలజీ కానీ, కార్డియాలజీ, గ్యాస్ట్రోఎంటాలజీ, జనరల్ మెడిసిన్ వీటి సదుపాయం అంతా బెటర్గా ఉంది. ఐసీయూ కూడా చాలా, ఐసీయూ టీం కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. అందువల్ల ఏంటంటే బయట ఏ రకమైన
సీరియస్ కేసు అయినా కానీ మన ఎన్ఎల్ హాస్పిటల్లో చాలా సక్సెస్ఫుల్గా డీల్ చేస్తున్నారు. సక్సెస్ రేట్ కూడా చాలా బెటర్గా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మనతో పాటు ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ హరిత కుమారి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. మ్యామ్ నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నాము. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాము. అందరం బాగున్నాం మ్యామ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సో ఎన్ఎల్ హాస్పిటల్ స్టార్ట్ చేసి 1 ఇయర్ అవుతున్న సందర్భంగా మీ ఫీలింగ్ ఏంటి? ఎన్ఎల్ హాస్పిటల్ ప్రారంభించి 1 సంవత్సరం అయింది. ఈ 1 సంవత్సరం జరిగినందున అందరికీ శుభాకాంక్షలు. ఎన్ఎల్ హాస్పిటల్ అందరికీ శుభాకాంక్షలు. ఈ ప్రారంభించిన 1 సంవత్సరం అప్పుడే న్యూరాలజీ డిపార్ట్మెంట్, నరాల డిపార్ట్మెంట్ కూడా స్టార్ట్ చేశాము. అప్పటి నుంచి ఈ 1 సంవత్సరం రకరకాల క్లిష్టమైన నరాల సంబంధించిన కేసులు అన్నిటినీ పేషెంట్లకి బాగా ట్రీట్ చేయడం, వాళ్ళు 100% సక్సెస్ఫుల్గా చికిత్స అందించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రకరకాల నరాల సమస్యలు అంటే మెదడు నరాల సంబంధించి పక్షవాతము, ఇంకా పక్షవాతంలో థ్రాంబోలైసిస్ అంటే టైంకి వచ్చిన పేషెంట్కి 3 గంటల్లోపు ఇచ్చే ఇంజెక్షన్ ఇవ్వగలగడంలో కానీ, మిగతా సిటీ స్కానింగ్ ఎమర్జెన్సీ సిటీ స్కానింగ్ చేయగలగడంలో కానీ, నరాలకు సంబంధించిన టెస్టులు అన్నీ చేయగలగడంలో కానీ ఫెసిలిటీస్ అందుబాటులో ఉన్నాయి ఎన్ఎల్ హాస్పిటల్లో. సో అందరికీ ఈ విధంగా చికిత్స చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మ్యామ్, ఈ 1 ఇయర్లో ఎంతమంది పేషెంట్స్కి థ్రాంబోలైసిస్ అనేది మీరు ఇచ్చుంటారు? సో యావరేజ్గా మంత్కి 3-4 థ్రాంబోలైసిస్ జరుగుతూ ఉంటాయి. జరిగిన పేషెంట్లందరూ 100% సక్సెస్ఫుల్గా చికిత్స చేయగలిగాను. సో అందరికీ చేయకాలు రావడము చాలా సంతోషంగా ఉంది మన ఎన్ఎల్ హాస్పిటల్లో అలా జరిగిన. సో నెలకి 3-4 అంటే 1 సంవత్సరంలో చాలానే జరిగింది. అలాగే మ్యామ్, ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ అనేది వచ్చినప్పుడు చాలామందికి దాన్ని ఎలా తెలుసుకోవాలి, అది బ్రెయిన్ స్ట్రోకా కాదా అనేది అర్థం కాదు. సో ఎలా తెలుసుకోవాలంటారు, సింప్టమ్స్ ఎలా ఉంటాయి? బ్రెయిన్ స్ట్రోక్ అనగానే హార్ట్ స్ట్రోక్ లాగా బ్రెయిన్ స్ట్రోక్ కూడా చాలా ఇంపార్టెంట్. హార్ట్కి మనకు పెయిన్ వచ్చినప్పుడు ఎలాగైతే మనం ఇమీడియట్గా హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ అందుకుంటామో, బ్రెయిన్ స్ట్రోక్ కూడా అంతే ఇంపార్టెంట్. కానీ మనకు పెయిన్ లేకపోయినా కూడా చాలా అది ముఖ్యమైనది. బ్రెయిన్ స్ట్రోక్ రాగానే ఒక పేషెంట్కి చెయ్యి కాళ్ళు మూతి వంకర పోవడము, చెయ్యి కాళ్ళు వీక్నెస్ రావడము, దీన్నే మనము ఈజీగా గుర్తించడానికి బీ ఫాస్ట్ అనే న్యూమోనిక్, న్యూమోనిక్ అంటే చిన్న అక్షరాలతో మనకు ఈజీగా అర్థమవ్వడానికి బీ ఫాస్ట్. బి అంటే బ్యాలెన్స్. బ్యాలెన్స్ అంటే ఒక పక్కకి తూలుతూ ఉండిపోవడం నడిచేటప్పుడు, బ్యాలెన్స్ కళ్ళు తిరిగినట్టుగా అనిపించడము. ఐ అంటే ఐస్, కళ్ళు మనకు మసకబారిపోవడం, రెండుగా కనిపించడము. ఇది ఇలా ఉంటుంది. ఫాస్ట్ అంటే FAST. ఎఫ్ అంటే ఫేస్, మూతి ఒక పక్కకి లాగడము. ఆమ్ అంటే చెయ్యి సచ్చుబడము. ఎస్ అంటే స్పీచ్లో మాట తడబాటు రావడము, మాట రాకపోవడము, మాట్లాడింది అర్థం కాకపోవడము. టైం అంటే ఈ టైంలో వెంటనే రియాక్ట్ అయ్యి, సో మనం వెంటనే కనుక ఈ హాస్పిటల్కి వెళ్ళగలిగితే ఈ 3 గంటల్లో మన నరాల డాక్టర్ దాన్ని గుర్తించి మనకి ఇమీడియట్గా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది స్కాన్ చేసి. అలాగే మ్యామ్, బేసిక్గా మనకి థ్రాంబోలైసిస్ అనగానే ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పద్ధతి అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. అది పక్కన పెడితే ఎన్ఎల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అనేది చాలా తక్కువ ధరకే మనకి చేస్తారు అని అంటూ ఉంటారు. సో దీని మీద మీరేమంటారు? ఎస్, చాలా తక్కువ ధరకే ఎన్ఎల్ హాస్పిటల్లో మనకు అవైలబిలిటీ ఉంది. అన్ని కార్పొరేట్ హాస్పిటల్స్తో పోల్చుకుంటే మన నెల్లూరు హాస్పిటల్లో 24 గంటలు మనకు అవైలబిలిటీలో థ్రాంబోలైసిస్ చేయగలము. ఏ టైంలో అయినా ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్, స్ట్రోక్ టీమ్, అన్ని స్ట్రోక్ క్లినిక్, సిటీ స్కానింగ్లు అన్ని ఎమర్జెన్సీగా ఉండడం వల్ల డాక్టర్స్ కూడా ఎమర్జెన్సీ ఎనీ టైం రెస్పాన్స్ అవ్వడం వల్ల, సో మనం థ్రాంబోలైసిస్ అనేది తక్కువ ఖర్చుతో మనం ఇక్కడ చేయగలము. సో పేషెంట్కి కూడా అంతే విధంగా నయం అనేది జరుగుతూ ఉంది. సో అలాగే ఈ 1 ఇయర్ అవుతున్న సందర్భంగా, సో మీ పేషెంట్స్కి కావచ్చు అలాగే మా యాక్టివ్ వ్యూయర్స్కి కావచ్చు, ఏదైనా సలహాలు సూచనలు ఇవ్వగలరా? ఈ విధంగానే మా హాస్పిటల్లో, మా ఎన్ఎల్ హాస్పిటల్లో ఇంకా మున్ముందు ఇంకా ఉన్నతమైన ప్రయాణాలతో వెళ్తూ, న్యూరో ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్తో ఇంకా మంచి దిశగా వెళ్ళాలని ఆశిస్తూ, అందరు పేషెంట్లందరూ ఈ విధంగానే హ్యాపీగా ట్రీట్మెంట్ తీసుకుంటూ
సక్సెస్ఫుల్గా ట్రీట్మెంట్ చేయగలుగుతూ ఉన్నామని ఆశిస్తూ, మనకి డైట్ అనేది ఎంత ఇంపార్టెంట్, ఎక్సర్సైజ్ అనేది ఎంత ఇంపార్టెంట్, ఈ జంక్ ఫుడ్ అవాయిడ్ చేయడము, డైట్, గుడ్ స్లీప్, స్లీప్ అనేది మంచిగా ఉండి, నెక్స్ట్ బయట డైట్ ఎక్కువ చేయకుండా జంక్ ఫుడ్ అనేది అవాయిడ్ చేస్తూ గుడ్ స్లీప్ కనుక ఉన్నామంటే, వెయిట్ని కంట్రోల్ చేసుకుంటూ ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నామంటే, సో మనం ఎన్ని డిసీజెస్ రాకుండా అని చూసుకోగలం. థ్యాంక్ యూ. సో మనతో పాటు ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ హెడ్ ప్రణీత్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్. సో స్టార్ట్ చేసిన 1 ఇయర్లోనే మంచి రెస్పాన్స్ వచ్చింది ఎన్ఎల్ హాస్పిటల్కి. సో దీని మీద మీ ఫీలింగ్ చెప్పండి. హాస్పిటల్ పెట్టి ఇప్పటికి 1 ఇయర్ అయిందండి. 1 ఇయర్ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మనకి ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో అరౌండ్ 5000 పేషెంట్స్ వరకు మనం ట్రీట్ చేశాము. అందరూ హ్యాపీగా, అంటే వచ్చిన వాళ్ళని మనం బాగా ట్రీట్ చేయడం వల్ల చాలా వరకు అందరూ హ్యాపీగా వెళ్ళారు. సో మనకి ఇక్కడ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో 24/7, అంటే ఎప్పుడైనా కానీ 24/7 మనకి ఎమర్జెన్సీ డాక్టర్స్, ట్రైన్డ్ ఎమర్జెన్సీలో ట్రైన్డ్ అయిన నర్సింగ్ స్టాఫ్, ఎమర్జెన్సీ టెక్నీషియన్స్ అవైలబుల్లో ఉంటారు. సో దానివల్ల మనం ఎలాంటి ఎమర్జెన్సీతో వచ్చిన పేషెంట్ అయినా కానీ స్టేబుల్ చేసి మనం కన్సర్న్ రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్స్కి, అంటే వార్డ్స్కి కానీ రూమ్స్కి కానీ ఐసీయూకి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళందరూ చాలా, ఐ మీన్ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళందరూ చాలా పాజిటివ్గా ఉన్నారు. అలాగే మోస్ట్లీ మీరు ఎలాంటి కేసెస్ అనేది చూస్తూ ఉంటారు ఎమర్జెన్సీలో? సో మనకి హార్ట్అటాక్, పేషెంట్ హార్ట్అటాక్తో వచ్చినప్పుడు వెంటనే మనం పేషెంట్ని బెడ్ బ్యాక్ తీసుకొని ఈసీజీ చేసి హార్ట్అటాక్ అది నిర్ధారించుకొని కార్డియాలజిస్ట్తో కోఆర్డినేట్ చేసుకొని క్యాత్లాబ్గా షిఫ్ట్ చేసుకొని స్టెంటింగ్ కానీ యాంజియోగ్రామ్ కానీ చేస్తాం జరుగుతుంది. నెక్స్ట్ అలానే బ్రెయిన్ స్ట్రోక్స్. సో పేషెంట్ విండో పీరియడ్ అంటాము, వితిన్ 4.5 అవర్స్లో అలా వస్తే అది క్లాట్ కానీ ఉంటే దానికి ఇంజెక్షన్ ఇవ్వడము వెంటనే. సో యాక్సిడెంట్ కేసెస్, సో యాక్సిడెంట్ అయ్యి హెడ్ ఇంజరీస్ కానీ ఫ్రాక్చర్స్ కానీ ఇలా ఎవరైనా వచ్చిన వాళ్ళని స్టెబిలైజ్ చేసి ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్స్తో మాట్లాడడం. ఇంకా మెడికల్గా పాయిజన్ తీసుకున్న వాళ్ళు, స్నేక్ బైట్స్, ఇన్ఫెక్షన్స్, సెప్సిస్, ఇలా అన్ని రకాల అన్ని డిపార్ట్మెంట్స్లో ఎలాంటి ఎమర్జెన్సీ వచ్చినా కానీ ఫస్ట్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్కి వస్తారు. మనం స్టెబిలైజ్ చేసి కన్సర్న్ డిపార్ట్మెంట్స్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి ఆ కంటిన్యూ ఆఫ్ కేర్ అనేది కంటిన్యూ చేస్తామండి. అలాగే ఈ 1 ఇయర్లో మీకు చాలా మంచి పేరు వచ్చింది ఎన్ఎల్ హాస్పిటల్స్కి. బేసిక్గా చాలామందికి ఫస్ట్ ఎయిడ్ అనేది ఎలా ఇవ్వాలి అనేది కూడా, అంటే ఇంట్లో ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఇలాంటివి తెలియదు కదా, సో దీని మీద ఏమన్నా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది చేస్తున్నారా? చేస్తున్నామండి. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇక్కడ హాస్పిటల్లో కూడా రిసెప్షన్స్ దగ్గర కానీ ఇవి కానీ మనం సిపిఆర్ ఎలా చేయాలి, సో పేషెంట్కి కానీ ఎమర్జెన్సీస్ ఏదైనా వస్తే బేసిక్గా హార్ట్అటాక్ వస్తే ఎలా సింప్టమ్స్ బట్టి రికగ్నైజ్ చేయాలి, లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్ వస్తే ఎలా రికగ్నైజ్ చేయాలి, ఇలాంటివన్నీ మనం చిన్న చిన్న హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. దానికి కూడా మంచి స్పందన వచ్చిందండి. అలాగే ఈ 1 ఇయర్ అవుతున్న సందర్భంగా మీ పేషెంట్స్కి కావచ్చు, అలాగే మా యాక్టివ్ వ్యూయర్స్కి కావచ్చు ఏదన్నా తెలియజేస్తారా? ఏదైనా ఎమర్జెన్సీ వస్తే ఎన్ఎల్ హాస్పిటల్లో ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ 24/7 అవైలబుల్లో ఉంటుంది. ఏదైనా ఎమర్జెన్సీ వస్తే ఖచ్చితంగా సేవలు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ షఫీ, ఎన్ఎల్ హాస్పిటల్లో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిటికల్ కేర్ యూనిట్. సో అసలు ఈ క్రిటికల్ కేర్ యూనిట్ లేకపోతే ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అంటే ఏమిటంటే, సో హాస్పిటల్లో ప్రత్యేకమైన విభాగము, సో విచ్ డీల్స్ విత్ ఎవరికైతే ప్రాణాంతక వ్యాధులు ఉంటాయో, లేకపోతే ప్రాణాంతక రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లో ప్రాణాంతకమైన దెబ్బలు తగులుతాయో, సో అలాంటి వాళ్ళని ట్రీట్ చేసే ఒక ఫెసిలిటీ, ఒక విభాగం అని చెప్పుకోవచ్చు. సో ఈ విభాగంలో ఇట్ ఇన్వాల్వ్స్ ఎ టీమ్ ఆఫ్ క్రిటికల్ కేర్ యూనిట్ విచ్ ఇన్వాల్వ్స్ ఏ ఇంటెన్సివిస్ట్ అండ్ ద క్రిటికల్ కేర్ డాక్టర్. మిగతా ట్రైన్ రెసిడెంట్ డాక్టర్స్ ఉంటారు, ట్రైన్ నర్సెస్, టెక్నీషియన్స్, దాంతోపాటు మిగతా సహాయక సిబ్బంది ఉంటారు. సో ఈ విత్ ద హెల్ప్ ఆఫ్ ఈ క్రిటికల్ కేర్ టీమ్తో వీ ప్రొవైడ్ కాన్స్టెంట్ కేర్ అండ్ క్లోజ్ సూపర్విజన్ ఆఫ్ దీస్ క్రిటికల్లీ ఇల్ పేషెంట్స్. సో కమింగ్ టు ఎన్ఎల్ హాస్పిటల్ ఐసీయూలో వీ హ్యావ్ 20 ICU బెడ్స్ equipped with cardiac monitors, ventilators and dialysis machines.
which can provide critical care treatment to critical care critically ill patients round the clock 24/7 with the help of the trained team. Thank you. ఎన్ఎల్ హాస్పిటల్ సెంటర్ హెడ్ రవికుమార్ గారు ఉన్నారు మనతో పాటు, వారితో మాట్లాడదాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు? బాగున్నానండి. చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు. అవునండి. ఓకే, సో 1 ఇయర్ అవుతున్న సందర్భంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్ మీకు. థ్యాంక్ యూ. ఓకే, సో 1 ఇయర్ అవుతుంది. చాలా మందికి అంటే మన నెల్లూరు ప్రజల్లో చూసుకున్నట్లయితే ఎన్ఎల్ హాస్పిటల్స్ అనేది పేరు వినిపిస్తూనే ఉంది, ఎందుకంటే కార్పొరేట్ వైద్యం అతి తక్కువ ఖర్చుతో అనే ఒక మోటో ఉంది కదా. సో ఏంటి అసలు అతి తక్కువ ఖర్చు అనేది ఎందుకని? చాలా కరెక్ట్గా చెప్పారమ్మా. అంటే నెల్లూరులో చాలా హాస్పిటల్స్తో పాటు ఇది కూడా స్టార్ట్ అయింది. కాకపోతే ఇది ఒక సామాన్యుడికి మరొక ప్రత్యామ్నాయం అవ్వాలి అనే దృక్పథంతో చైర్మన్ గారు, ఎండి గారు అనుకుని స్టార్ట్ చేశారు. చేయటమే కాకుండా దాన్ని చాలా వరకు ఆచరణలోకి తీసుకొచ్చారు. సో అది నిజంగా ఆశించదగ్గ పరిణామం. ఈ సందర్భంగా చైర్మన్ గారికి, మేనేజింగ్ డైరెక్టర్ గారికి, ఇతర వైద్య సిబ్బందికి, అలాగే నా తోటి ఉద్యోగులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే వారి సహకారం లేకపోతే, టీం లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదు. ముఖ్యంగా ఈ పరిసర ప్రాంత ప్రజలకి, అంటే ఇది అంటే సాధారణంగా మనం ప్రారంభించే ముందు మనం చూసుకుంటాం ఎక్కడ పెట్టాలి అనేది. ఇది కొంచెం నివాసానికి అనువుగా ఉండే ప్రాంతం, ఐ మీన్ అంతే తప్ప హాస్పిటల్స్ ఉండే ప్రాంతం కాదు. సో అట్లాంటి చోట పెట్టడం, పెట్టి ఈ పరిసర ప్రాంత ప్రజలకి, ముఖ్యంగా ఈ పడారిపల్లి, బీవీ నగర్, అయ్యప్పగుడి, ఇటువైపు శ్రీహర్ నగర్, ఇటు పక్క వాళ్ళకి ఏదన్నా మెడికల్ ఎమర్జెన్సీస్ అవసరమైతే అన్ని విధాల వాళ్ళకి సహకారం అందించే విధంగా ఈ హాస్పిటల్ ఉంది. ఆధునిక సౌకర్యాలు కానీ, అధునాతన పరికరాలు కానీ ఎటువంటి రాజీ పడకుండా తీసుకుని ఈ హాస్పిటల్ని ప్రారంభించారు. గుండె విభాగానికి సంబంధించి 1000 పైచిలుకు ఆపరేషన్స్ చేశారు. అనేక నూతన విధానాలను కూడా ప్రవేశపెట్టారు. అదేవిధంగా బ్రెయిన్ స్ట్రోక్స్కు సంబంధించి డాక్టర్ హరిత మేడం గారి ఆధ్వర్యంలో ఎంతోమందికి మళ్ళీ పునరుజ్జీవనం కలిగే విధంగా వారు ఆపరేషన్స్ చేశారు, నిర్వహించారు. అలాగే గైనకాలజిస్టు హారిక గారు 50-60 పైచిలుకు ఆపరేషన్స్ చేశారు. ట్విన్ డెలివరీస్ జరిగాయి ఈ హాస్పిటల్లో. అట్లాగే మేడం ఎనీ టైం అందుబాటులో ఉంటారు. అలాగే ఎముకలు, కీళ్ళకు సంబంధించి ఈ యాక్సిడెంట్స్, ట్రామాస్ ఇక్కడెక్కడైనా జరిగితే వాళ్ళు ఇమీడియట్గా అడ్మిట్ కావడం, మళ్ళీ వాళ్ళు వెంటనే ఇంటికి వెళ్ళడం, చాలా వరకు అవి కూడా జరుగున్నాయి. అట్లాగే ఏ హాస్పిటల్ కన్నానమ్మా, ఎమర్జెన్సీ అనేది ఫేస్ ఆఫ్ ది హాస్పిటల్ అంటారు. అంటే ఒక ముఖద్వారం లాంటిది. అది బలంగా ఉంటేనే మిగతా డిపార్ట్మెంట్స్ కూడా వాళ్ళతో సమన్వయంతో ఉండి బాగా ముందుకు వెళ్తారు. సో అటువంటి ఎమర్జెన్సీ డిపార్ట్మెంటు, ICU, డాక్టర్ ప్రణీత్ గారు, డాక్టర్ షఫీ గారు ఆధ్వర్యంలో ఎంతో బలంగా ముందుకెళ్తుంది. అలాగే హరికృష్ణ గారు ఎన్నో పాయిజన్, స్నేక్ బైట్స్ ఇట్లాంటివన్నీ ఆయన డీల్ చేస్తూ ఉన్నారు. అలాగే డాక్టర్ నితేష్ పగడాల గారు సర్జికల్ గ్యాస్ట్రో, ఆయన జిప్మర్ ప్రఖ్యాత సంస్థ నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. ఆయన కూడా చాలా క్లిష్టమైన ఆపరేషన్స్ 70 పైచిలకు చేసి ఉంటారు. అనేక సంబంధించిన హెపటో, ప్యాంక్రియాస్, బిలిరీ, అదేవిధంగా విపుల్స్ సర్జరీస్ అంటారు, ఇవన్నీ వారు నిర్వహించారు. సో చాలా సంతోషంగా ఉందమ్మా, ఎందుకంటే ప్రారంభించిన 1 ఇయర్లోనే ఎన్నో మైల్ రాళ్ళని దాటింది ఎన్ఎల్. అంటే ఇంకా అనేక మైల్ రాళ్ళు చేరుకోవాలని ఆశిస్తూ ఈ సౌకర్యాలని అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. అండ్ ముఖ్యంగా మీడియా వారికి, అలాగే బోత్ ప్రింట్ అండ్ విజువల్, అందరు ఎలక్ట్రిక్ మీడియా వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు కూడా చాలాసార్లు ఎన్ఎల్ ఉంది అని చెప్పటం, అదేవిధంగా నేను ఇంతకుముందు ఇక్కడే అనేక అదర్ హాస్పిటల్స్లో పనిచేసిన కారణంగా సార్ అని చెప్పటం, ఇట్లా చెప్పినందువల్ల కూడా ప్రజల్లోకి చాలా తొందరగా వెళ్ళింది. సామాన్యులు దీన్ని వినియోగించుకుంటున్నారు. సో చాలా సంతోషం. ఈ సందర్భంగా ఎంటైర్ ఎన్ఎల్ హాస్పిటల్ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు. సార్, అలాగే చూసినట్లయితే మీరు ఈ 1 ఇయర్లో ఫ్రీ మెడికల్ క్యాంప్స్ అనేది చేస్తున్నారు చాలా చోట్ల, మేము కూడా చూసాం. అలాగే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కల్పించున్నారు. ఎన్ఎల్ హాస్పిటల్ అనేది నెల్లూరుకే పరిమితమా, లేదంటే ఇతర ప్లేసెస్లో కూడా, లైక్ ఊర్లలో, ఇతర ఊర్లలో కూడా పెట్టే అవకాశం ఉందా ఇన్ ఫ్యూచర్? ప్రస్తుతానికైతే నాకు సంబంధించి, నాకు తెలిసినంతవరకు దీన్ని
ఇంకా సామాన్యులకి దగ్గర చేయాలనే నిశ్చయంతో ముందుకు వెళ్తున్నాము. అటువంటివన్నీ మీకు బహుశా మీరు చైర్మన్ గారిని, మేనేజింగ్ డైరెక్టర్ గారిని కలిసినప్పుడు వాళ్ళు తెలియజేస్తారు. బట్ ప్రస్తుతానికి ఎన్ఎల్ హాస్పిటల్స్ హ్యాస్ రీచ్డ్ మెనీ మైల్ స్టోన్స్ అండ్ వీఆర్ గోయింగ్ వెల్, డూయింగ్ వెల్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. మనతో పాటు ఎన్ఎల్ హాస్పిటల్ చైర్మన్ దశరథ నాగేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్, స్టార్ట్ చేసిన అనతి కాలంలోనే ఎంతో పేరు సంపాదించారు. అసలు ఎన్ఎల్ హాస్పిటల్ స్టార్ట్ చేయాలి అని ఎందుకు అనిపించింది? స్టార్ట్ చేయడానికి కారణాలు ఏంటి? ఈరోజు మిడిల్ క్లాస్ పాపులేషన్ చాలా ఎక్కువ ఉందమ్మా. ఈ కార్పొరేట్ హాస్పిటల్స్లో బిగ్ పీపుల్ వెళ్ళడం జరుగుతూ ఉంది. సామాన్య ప్రజలకి అక్కడికి పోవాలంటేనే ఒక భయం, మనం ఈ రేట్లు భరించగలం అని చెప్పి ఒకటి ఉంది. ఆరోగ్యశ్రీ లాంటి ప్రభుత్వ పథకాలు ఉన్నప్పటికీ కూడా రకరకాల రీజన్స్తో అందరికీ అందుబాటులో ఆ సూపర్ స్పెషాలిటీ వైద్యం లేదు. సో ఆ గ్యాప్ ఫిల్ చేయాలనే ఉద్దేశంతో ఈ హాస్పిటల్ పెట్టడం జరిగింది. దీంట్లో కార్డియాలజీ మా అల్లుడు గారు, న్యూరాలజీ మా అమ్మాయి, సో వాళ్ళకి కూడా మనం ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో మనకి వీళ్ళు ఉన్నారు. మనం ఆశయాన్ని నెరవేర్చుకునే దానికి వీళ్ళ ద్వారా మనం చేసుకునే అవకాశం ఉందనే ఉద్దేశంతో దానికి తగినట్లుగా ఈ డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ గారు కార్డియాలజిస్టు, ఆయన కూడా ఎంతో ఎంటర్ప్రైజింగ్గా ఇంట్రెస్టింగ్గా మనం సొంతంగా చేస్తే బాగుంటుంది, సేవ చేసుకునే అవకాశం ఉంటుంది, ఉద్యోగాలు అన్నప్పుడు మనకి లిమిటేషన్స్ ఉంటాయి అనే ఉద్దేశంతో ఆయన అడగడం జరిగింది. ఇమీడియట్గా ఓకే, మనకుండే అవకాశాలను బట్టి మనం కూడా ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది. వచ్చిన అనతి కాలంలోనే దాదాపు 10 నెలల్లో 1000 ప్రొసీజర్స్, కార్డియాలజీ ప్రొసీజర్స్ క్యాత్ ల్యాబ్లో చేయడం అనేది చిన్న విషయం కాదు, ఆయన సక్సెస్ఫుల్గా చేశారు. అది కూడా ఎవరు ఊహించినంత తక్కువ రేట్లకి. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఇక్కడ ఈవెన్ హౌస్ కీపింగు, సెక్యూరిటీ, నర్సింగు, ల్యాబు, మెయింటెనెన్సు, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా మాది సొంతదిగా ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా మంచి సర్వీసెస్ ఇస్తున్నారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళే బయట చెప్తున్నందువల్ల మరలా మాకు వస్తుంది, ఎందుకంటే మాదేం పెద్ద బ్రాండ్ కాదు. అయినప్పటికీ కూడా మేము ఈ అనతి కాలంలోనే దాదాపు 1000+ కార్డియాలజీ ప్రొసీజర్ చేసాం. దాదాపు ఉచిత క్యాంపులు మేము జిల్లా మొత్తం కూడా చేసాం. దాదాపు 10,000 మంది పైగా మేము ట్రీట్ చేయడం, వైద్యం ఇవ్వడం జరిగింది, ఉచిత మందులు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే టౌన్లో కూడా చేసాము. నాగేంద్ర గారు ఒక 5 ఇయర్స్ క్రితమే ఈ వైఎస్ఆర్ గుండె భరోసా అని చెప్పి కూడా సిటీ మొత్తం కూడా క్యాంప్స్ జరగడం జరిగింది. అట్లా ప్రజల్లో ఒక మంచి ఇంప్రెషన్ తీసుకురావడంలో మేము సక్సెస్ అయ్యాము. ప్రజలకి తక్కువ ధరలకే వైద్యం అందించడంలో కూడా సక్సెస్ అయ్యాము. ప్రజల యొక్క మన్ననలు పొందడంలో కూడా మాకు కూడా తృప్తిగా ఉంది. ఇది ఖచ్చితంగా ఈ క్రెడిట్ అంతా కూడా మా డిపార్ట్మెంట్లో, ఈ హాస్పిటల్లో ఉండే ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ కృషి, వాళ్ళ పట్టుదల వల్ల, వాళ్ళ సేవల వల్లనే మాకు ఇది కలుగుతుంది. దీన్ని ప్రజలకు అందిస్తున్నందుకు కూడా మాకు తృప్తిగా ఉంది. ఓకే, అలాగే సార్, ఇప్పుడు ఎన్ఎల్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ కావచ్చు, ఈహెచ్ఎస్ కావచ్చు, ఇవి అందుబాటులో ఉన్నాయా? ఇప్పటివరకు ఆరోగ్యశ్రీ మనకు రాలేదమ్మా, అప్లై చేస్తున్నాము. ఈహెచ్ఎస్ అనేది ఆరోగ్యశ్రీ వస్తే ఆటోమేటిక్గా వస్తుంది. దాదాపు ప్రైవేట్ ఇన్సూరెన్సెస్ 20+ ఇన్సూరెన్సెస్ మనకి ఉన్నాయి. షార్ ఎంప్లాయీస్కి టైప్ ఉంది. ఎలక్ట్రిసిటీ వాళ్ళకి కూడా మనకి ఇంకొక 1 వీక్లో వస్తుంది. ఆరోగ్యశ్రీ అనేది అనదర్ 2 మంత్స్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అలాగే 1 ఇయర్ అయిన సందర్భంగా మీరు మన నెల్లూరు ప్రజలకి ఏమైనా తెలియజేస్తారా? మేము చాలాసార్లు మంచి సర్వీస్ ఇచ్చేదానికి ట్రై చేస్తూ ఉన్నాము. ఇక్కడ మాగుంట లేవట్లో ఉంది, ఎక్కువ అవుతుందేమో అనే ఫీలింగ్ అందరూ పొగతోటకి అలవాటు పడిపోయి ఉన్నారు. పొగతోటకి అలవాటు పడిన వాళ్ళకేమో ఈజీగానే ఉంది, కానీ బయట వచ్చి అడిగి పోయే వాళ్ళు కొంతమంది ఇబ్బందిగా కూడా ఫీల్ అవుతున్నారు అక్కడ ట్రాఫిక్ ఇదనేది. ఇక్కడ మాగుంట లేఅవుట్లో ఈ హాస్పిటల్కి వచ్చేదానికి ఇది 24/7 ఎనీ టైమ్ అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడికి రావడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది, అడ్రస్ కూడా ఈజీ. ఏ టైంలో వచ్చినా కానీ ఇక్కడ కార్పొరేట్ హాస్పిటల్స్లో ఎటువంటి వైద్యం అందుతుంటుందో అటువంటి ఇంపార్టెన్స్ అండ్ వైద్యము
సకాలంలో అందుతుందని నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, అతి తక్కువ ఖర్చుతో మనకి కార్పొరేట్ వైద్యం అనేది అందరికీ కూడా అందచేస్తున్నారు ఎన్ఎల్ హాస్పిటల్స్లో. కాబట్టి ఈ సదుపాయాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. సో వ్యాస్ చూసారు కదా, మన ఎన్ఎల్ హాస్పిటల్లో 24/7 అధునాతనమైన కార్పొరేట్ చికిత్స అతి తక్కువ ధరలోనే ప్రతి ఒక్క సామాన్యుడికి అందించాలనే ఒక మోటోతో ముందుకెళ్తున్నారు. అలాగే చూసినట్లయితే మనకి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కావచ్చు ఎప్పుడు 24/7 మనకి అందుబాటులో ఉండే విధంగా చూసుకున్నారు. కాబట్టి నెల్లూరు ప్రజలందరూ కూడా తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఇది ఇవాళ ప్రత్యేక కార్యక్రమం. మరో ప్రత్యేక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.